అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. పల్లె ప్రజలు నిలదీయాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఈ మాట్లాడుకునే వాళ్ళు రచ్చబండ దగ్గర పల్లెటూరు వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, ముఖం మీద నిలదీయ లేకపోయినా ఖచ్చితంగా చెప్పుకుంటారు. అది ఆ మాట అది తెలుసుకుంటే చాలు. ఏ పల్లెవాసి కూడా మా వాడు గట్టిగా అరవాలని కోరుకోరు, నా తరపున మాట్లాడాలని కోరుకుంటున్నారు. అది పోతుంది. ఇద్దరు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. అంటే పెద్దరికం అనేది కనిపించట్లేదు సభలో. ఎవరు కూడా పెద్ద తరహాగా, ఎందుకంటే పెద్దలే కదా వీళ్ళందరూ. స్పీకర్ దగ్గర కూడా పోయింది అది. అదే అదే అంటున్నాను. స్పీకర్ అయినా ఇప్పుడు ఆయన పేరు బాగా గుర్తు, మన సంగమ పార్లమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటే లేచి నిలబడి హ్యామాన్ మై లెగ్స్ అంటుండేవాడు. నేను నుంచునున్నాను గుర్తు చేసుకోండి అంటే నేను ఆ పోస్ట్లో ఉన్నోడిని నేనే నుంచోవాల్సి వచ్చింది మీ మూలంగా, కూర్చోండి సంస్కారయుతంగా పాటించండి అనేటువంటి అలాంటి హుందాతనం ఉంది. ఇప్పుడు మన చూడండి తమ్మినేని సీతారాం గారు గెంటెండి వాళ్ళు బయటకు, సంస్కారం లేదు. అదే నేను అంటే కోడెల శివప్రసాద్ది ఒక తప్పు అనుకున్నాం, ఆయన చాలా హుందాగా ప్రవర్తించాడు మొదట్లో. క్రమంగా ఏమైంది, పార్టీ వాళ్ళ ప్రెషర్ పెరిగిపోయి ఆ హుందాతనం పోయి చివరికి పార్టీ కార్యకర్తలా బిహేవ్ చేశారు. అదే తప్పు అనుకుంటే ఈయన అదే చేస్తుండే. అదే కదా ఈయన ఏం చెప్పాడో మొదట్లోది నేను వినగా నాకు బాగా అనిపించింది. బీసీ వర్గాల నుంచి పైకి వచ్చినటువంటి వాడు, ఆ స్థాయికి వచ్చిన మనిషి నేను హుందాగా ప్రవర్తిస్తానన్నాడు, ఏదో చక్కగా చేస్తాడేమోలే, అవసరమైతే కన్విన్స్ చేస్తాడేమోలే అనుకున్నా. మొదట్లో సభ కూడా అట్లాగే నడిచినాయి. ఏది వీళ్ళు మాట్లాడటం, చంద్రబాబు గారు మాట్లాడటం, మళ్ళీ వీళ్ళు కౌంటర్ ఇవ్వడం, మళ్ళీ ఆన్సర్ చేయడం, ఇట్లా నడిచింది. తర్వాత మళ్ళీ పార్టీ ప్రెషరు, ఎప్పుడో ఓ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నారు నేనే మేము అధికార పక్షంలో ఉన్నామా వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారా, ఇప్పుడు మేము మాట్లాడాం, ఇది వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడక నేను ఆన్సర్ ఇచ్చాను, ఇది క్లోజ్ అవ్వాలి కానీ మళ్ళీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఆ తర్వాత వాళ్ళతో మీరు ఎండ్ చేస్తే ఎట్లా అని అడిగారు. దాంతో ఈయన కంగారు పుట్టింది అప్పటి నుంచి, నాకు బాగా గుర్తు ఆ రోజున ఆ మొక్కన కానీ అప్పుడు ఈయన కంగారు పుట్టింది. అప్పటి నుంచి ఈయన ఇక ఈ రూట్కి వచ్చేసారు. అంతేనా ప్రతిపక్షాలు చేస్తున్న దాడికి సహనం కోల్పోతున్నారా స్పీకర్? సహనం ఆయన ఆ హుందాతనం పోయింది అంటున్నాను, అప్పటితోనే పోయింది. ఇప్పుడు ఆయన ఏంటంటే పార్టీ వైపు నుంచినే ఆలోచించడం బిగిన్ చేశారు. నుంచి స్పీకర్గా నేను ఒక హుందాగా దిగిపోదాం అనే ఫీలింగ్ లేదు, అది కనబడుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి సభా సమావేశాలు ఎలా జరుగుతున్నాయి అనేది ఒక చర్చ.